भद्राद्री కొత్తగూడెం జిల్లా పాల్వంచలో సుజాతా నగర్ నుండి శ్రీరామ భక్తులు శ్రీరామనవమి కళ్యాణ సందర్భంగా భద్రాచలం శ్రీ సీతారామాలయానికి కోటి తలంబ్రాలతో శ్రీ సీతారామ భక్త స్వామి బృందం పాదయాత్ర చేస్తున్నారు. శ్రీ సీతారామ స్వామి భక్త బృందానికి పాల్వంచలో ఆర్యవైశ్య మహాసభ వాసవి క్లబ్ వర్తక సంఘం ఆధ్వర్యంలో ఎనర్జీ ఫుడ్స్ అందించారు. హిందువులకి ఆరాధ్య దైవమైన సీతారామ స్వామి వారి కళ్యాణానికి గోటి తలంబ్రాలు చాలా ప్రాముఖ్యతతో కూడుకున్నవని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్వంచ వర్తక సంఘం వాసవి క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. గత 4 సంవత్సరాల నుంచి భద్రాచలం సీతారామచంద్ర స్వామివారి కళ్యాణ మహోత్సవానికి కోటి తలంబ్రాల కార్యక్రమాన్ని బియానా గ్రామంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం ఈ సంవత్సరం 4వ సంవత్సరం. సుజాత నగర్ గ్రామం నుంచి మేము పాదయాత్రగా బయలుదేరి భద్రాచలం సీతారామచంద్ర స్వామివారి సన్నిధి వరకు కూడా పాదయాత్రగా వెళ్ళడం జరుగుతుంది. మాకు దారిలో కూడా అందరూ కూడా భక్తులు మంచిగా సహకరిస్తారు. ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ కూడా కలిసి భక్తి శ్రద్ధతో విజయంగా పూర్తి చేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ధర్మ జాగరణ సమితి ద్వారా నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మాకు పాల్వంచలో వాసవి కళ్యాణ క్లబ్ వారు మాకు కూల్ డ్రింక్స్ కానీ కొబ్బరి బొండాలు పుచ్చకాయ ముక్కలు అవి శీతల పానీయాలని మాకు ఘనంగా సమర్పించారు. వారికి ఆ సీతారామచంద్ర స్వామి వారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మా విశ్వ హిందూ పరిషత్